వెల్కమ్ టు పీడిటీవీ. పీడిటీవీ ప్రేక్షకుల కోసం ఒక ప్రత్యేక వీడియో ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాను నేను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్కు సంబంధించి బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో దాని మీద ప్రతి సోషల్ మీడియాలో సంబంధించిన ప్రతి వెబ్ ఛానల్ కూడా కొన్ని రివ్యూలు, అలాగే కొన్ని పబ్లిక్ టాక్స్, అలాగే హౌస్ మేట్స్ పెర్ఫార్మెన్స్ ఎలాగో ఉంది అనే దాని మీద కొన్ని వీడియోలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే పీడిటీవీ తరఫున మేము కూడా మీకు కొన్ని వీడియోలు అందిస్తున్నాం గత కొద్ది రోజులుగా. వాస్తవానికి బిగ్ బాస్ సీజన్ 2 స్టార్ట్ అయ్యి సుమారు 70 రోజులు కావస్తుంది, కానీ మేము కొద్ది రోజుల నుంచే ఒక రివ్యూలు పెట్టడం స్టార్ట్ చేసాం. పబ్లిక్ టాక్ అంటే ప్రజల స్పందన ఫస్ట్ నుంచి తీసుకొని ప్రజల స్పందన ఎలా ఉంది వాళ్ళ మాటల్లో మీకు తెలియజేసే ప్రయత్నం చేసి దాని ఆధారంగానే దాన్ని బేస్ చేసుకుని ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని వీడియోలు మేము పెడుతూ వస్తున్నాం రెగ్యులర్గా. అయితే ఒక సినిమాకి సంబంధించి రివ్యూలను ఎలాగ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు, ఒక రియాలిటీ షో ఎందుకంటే అంతకు మించిన బడ్జెట్తో ఈ రియాలిటీ షో నడుస్తోంది, అన్ని భాషల్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న బిగ్ బాస్ షో తెలుగులో రెండో సీజన్ రావడంతో అంటే మిగిలిన భాషల్లో కొన్ని కొన్ని వాటిలో 5-6 సీజన్లు అయినాయి, 10 సీజన్లు అయినాయి, 12 సీజన్లు అయినాయి, 15 సీజన్లు అయినాయి, కానీ తెలుగులో ఇది రెండో సీజన్ సక్సెస్ఫుల్గా రన్ అవడంతోనే దాని మీద ప్రత్యేకంగా ఎఫర్ట్ పెట్టి కొన్ని రివ్యూలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 2లో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అంటే ప్రస్తుతం కౌశల్ పేరు వినిపిస్తుంది. కౌశల్కి సంబంధించి బయట ఒక కౌశల్ ఆర్మీ ఫామ్ అయింది, ఆ కౌశల్ ఆర్మీ ఆయనకి ఎంతో సపోర్ట్ చేస్తుంది. అయితే కౌశల్కి కౌశల్ ఆర్మీ సపోర్ట్ చేస్తుందా, లేదంటే బయట వాళ్ళు వేరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారా, ఇంకెవరైనా సపోర్ట్ చేస్తున్నారా అనేది మేము ఎప్పుడూ పరిగణలోకి తీసుకోలేదు. ఖచ్చితంగా కౌశల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని మీదే కొన్ని వీడియోలు అయితే మేము ప్రూఫ్తో సహా మీకు కింద లింకులు పెట్టడం జరిగింది. కౌశల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని మీదే మేము వీడియోలు చేయడం జరిగింది. అయితే కౌశల్కి సంబంధించిన ఒక వ్యతిరేకంగా ఉన్న కొంతమంది, కౌశల్కి టార్గెట్ చేస్తున్న కొంతమంది సభ్యులు మాత్రం ఒక సోషల్ మీడియాలో మీరు చూడొచ్చు, మేము పక్కన స్క్రోల్ చేస్తున్నాం ఇదే లెటర్ని. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇప్పుడు దీన్ని బాగా ట్విట్టర్ వేదికగా చేసుకొని దీన్ని బాగా హల్చల్ చేస్తున్నారు. అంటే కొన్ని ఛానల్స్ ఎంచుకున్నారు, టోటల్గా 11 వెబ్ ఛానల్స్ని కౌశల్ పెయిడ్ ఛానల్స్గా వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతోంది. ఆ 11 పెయిడ్ ఛానల్స్లో ఫస్ట్ ఛానల్ని పీడిటీవీ పెట్టారు. ఒక రకంగా ఈ తరహా పబ్లిసిటీ చేస్తున్న వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మా ఛానల్ని ఫస్ట్ ఛానల్గా గుర్తించినందుకు నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. ఇక రెండో విషయానికి వస్తే పెయిడ్ ఛానల్గా ఆరోపించడం జరిగింది పీడిటీవీని, అలాగే మొత్తం 11 ఛానల్ని. ఇందులో 9 రోజెస్ మీడియా ఒక లీక్ చేశారు. 9 రోజెస్ మీడియాకి సంబంధించి వాళ్ళు వీడియోకి డబ్బులు తీసుకోవడం జరిగింది, అది సంజనాకి నూతన్ నాయుడు చెప్పడం జరిగింది అని. అది వాళ్ళ వ్యక్తిగత విషయం, దాని మీద మేము ఎలాంటి కామెంట్ చేయడం లేదు. అయితే అక్కడ నూతన్ నాయుడు గారు చెప్పింది క్లియర్గా మీకు మళ్ళీ ఒకసారి అక్కడ మీరు ఆ వీడియో వినొచ్చు. కొన్ని వీడియోల్ని డబ్బులిచ్చి చేయిస్తున్నాను అన్నాడు ఆయన. అది అంటే కొన్ని వీడియోలని ఎడిటింగ్ అంటే తనకి పాజిటివ్గా కొన్ని వీడియోలని డబ్బులిచ్చి చేయిస్తున్నాను అని చెప్పడం జరిగింది. అందులో నాకు తెలిసి అంటే తనకి ఆ డబ్బులిచ్చి ప్రచారం చేయించుకోవడం వేరు, డబ్బులిచ్చి క్యాంపెయిన్ చేయించుకోవడం వేరు, డబ్బులిచ్చి వీడియోలు చేయించుకోవడం వేరు. ఇప్పుడు మనం ఒక మ్యారేజ్కి కానీ ఒక పెళ్ళికి కానీ ఒక ఫంక్షన్కి కానీ మనం ఒక వీడియో చేయించుకుంటాం, డబ్బులిచ్చి వీడియో చేయించుకుంటాం. అలాగే ఇతను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి ఇతనికి పాజిటివ్గా కొన్ని డబ్బులు చేయించుకున్నాడు అని చెప్పాడు ఆయన. అది తప్ప రైటా అనేది ప్రేక్షకులు నిర్ణయించుకోవాలి. అది ఎంతవరకు నిజంగా అది తప్పే అయి ఉంటే ప్రేక్షకులు నూతన్ నాయుడిని రెండోసారి హౌస్లోకి పంపించి ఉండేవారు కాదు, అంటే మేబీ అది తప్పని అనిపించలేదేమో ప్రేక్షకులకి. ఓకే, ఆ విషయం పక్కన పెడదాం. ఇంకా మిగిలిన ఏ ఛానల్స్ వీళ్ళు కౌశల్కి వ్యతిరేకంగా ఒక టీం ఫామ్ అయ్యి కొన్ని ఛానల్స్ మీద వీళ్ళు రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు, వాళ్ళకి మిగిలిన ఛానల్స్కి సంబంధించి పెయిడ్ ఛానల్ అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ప్రధానంగా మిగిలిన ఛానళ్ళ విషయమే కాదు, పీడిటీవీకి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు. నూతన్ నాయుడు కొంచెం డబ్బులు ఇచ్చి కౌశల్కి అనుకూలంగా ప్రచారం చేయించేందుకు ఈ ఛానల్స్ని పెయిడ్ ఛానల్స్గా మార్చారు అని. నూతన్ నాయుడు గారు ఈ ఛానల్స్కి డబ్బులు ఇవ్వడం ఎవరైనా చూసారా? ఈ పోస్ట్ ఎవరైతే పెట్టారో, ఎవరైతే ఈ రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉంటే ఓపెన్గా పీడిటీవీకి రావచ్చు, మా ఆఫీస్కి వచ్చి చూపించవచ్చు, లేదంటే
దీనికి సంబంధించి ఆధారాలు ఉంటే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కూడా పెట్టవచ్చు, లీగల్గా కూడా అప్రోచ్ అవ్వచ్చు. దానికి పీడీటీవీ సిద్ధంగా ఉందని చెప్తున్నాను ఈ వీడియో ద్వారా. అంతే తప్ప ఇలా నిరాధారమైన ఆరోపణలతో ఒక వీడియో చేయడం వల్ల, నిరాధారమైన ఆరోపణలతో ఒక ఏదో 4 లైన్లు టైప్ చేసేసి కొన్ని ఛానల్స్ని పెట్టేసి స్ప్రెడ్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కౌశల్కి సపోర్ట్ చేస్తుంది పీడీటీవీ అని మీరు అంటున్నారు. కౌశల్కి సపోర్ట్గానే కాదు, కౌశల్కి వ్యతిరేకంగా కూడా మా ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, వాటిని మీకు పక్కన ప్లే చేసి చూపించడం కూడా జరుగుతుంది. కౌశల్ తీరుమారుతుంది అన్నప్పుడు మేము కౌశల్ తీరుమారుతుందని వేసాం, అది కౌశల్ ఆర్మీకి నచ్చలేదు, అలాగని ఆ వీడియో మేము డిలీట్ చేయలేదు. గీతామాధురి అందరూ గీతామాధురి నెగిటివ్గా ఉంటే గీతామాధురి హౌస్లో అలా ఎందుకు ఉండాల్సి వస్తుంది, గీతామాధురి వ్యక్తిత్వం ఏంటి అని గీతామాధురి అని ఒక టైటిల్ పెట్టి ఒక వీడియో పెట్టడం జరిగింది. అంటే అయినంత మాత్రాన మేము గీతామాధురి డబ్బులు తీసుకున్నామా గీతామాధురి ఫ్యాన్కి మేము పెయిడ్ ఛానల్లా? అంటే ఇప్పుడు కౌశల్ విషయంలో కూడా మీరు చూడొచ్చు 4-5, మేము నూతన్ నాయుడుకి కూడా మీరు మా దాంట్లో చూస్తే నూతన్ నాయుడుకి పాజిటివ్గా వీడియోస్ ఉంటాయి. నూతన్ నాయుడు లోపలికి ఎందుకు వెళ్ళారు, నూతన్ నాయుడు అని ఫస్ట్ రేజ్ చేసింది పీడీటీవీ, మీరు అబ్జర్వ్ చేయొచ్చు కావాలనుకుంటే. ఏ రోజున మేము పోస్ట్ చేశామో ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. నూతన్ నాయుడు గారు మా పీడీటీవీ పెయిడ్ ఛానల్ అయి ఉంటే నూతన్ నాయుడుకి వ్యతిరేకంగా మేము ఎందుకు వార్తలు రాస్తాం? నూతన్ నాయుడు అందరినీ ఏరాపోరా అని పిలుస్తున్నాడు, అది మిడ్ నైట్ మసాలాలో వీడియో క్లిప్పింగ్ దొరికిందని మేము వీడియో పెట్టాం. నూతన్ నాయుడు గారికి వ్యతిరేకంగా 4-5 వీడియోస్ ఉంటాయి, మీరు చూడొచ్చు క్లియర్గా. అంటే ఆయన తప్పు చేసినప్పుడు నూతన్ నాయుడు తప్పు చేశాడని నిలదీశాం. నూతన్ నాయుడికి పీడీటీవీ పెయిడ్ ఛానల్ అయితే నూతన్ నాయుడు తప్పులను ఎందుకు చూపిస్తాం? మీరు క్లియర్గా ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కూడా మరొకసారి ఈ వీడియో సంబంధించిన డిస్క్రిప్షన్లో పెడతాము, అవి కూడా చూడొచ్చు. కౌశల్ ఆర్మీకి అలాగే కౌశల్కి వ్యతిరేకంగా ఒక ఆర్మీ కూడా ఫామ్ అవుతుంది. వాళ్ళిద్దరికీ మేము ఎవరికీ సపోర్ట్ కాదు, కానీ హౌస్లో ఎవరైతే బెస్ట్ పెర్ఫార్మరో, ఎవరు బాగా పనిచేస్తున్నారు, ఎవరు గేమ్ని గేమ్లా ఆడుతున్నారు, ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనేది మాత్రం ప్రతి వీడియోలో మేము క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. అయితే కౌశల్ విషయంలోకి వచ్చేసరికి తన గేమ్ తను ఎప్పుడు తను అనుకున్నట్టు తను ఒంటరిగా గేమ్ ఆడతాడు, అది మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఆ ఒంటరిగా గేమ్ ఆడుతూ ఉంటాడు, గేమ్ విషయంలో అతనికి ఒక్కొక్కసారి మిగిలిన సభ్యులు ఆయన్ని వ్యతిరేకంగా చూస్తారు, ఆయనకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు మాకు అది అన్యాయం అనిపిస్తే ఖచ్చితంగా మేము అది అన్యాయం అని చెప్పాం, ప్రేక్షకులు కూడా అదే చెప్పారు. మేము చాలా వరకు పీడీటీవీలో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ ప్రేక్షకుల మాటలే మేము ప్రజెంట్ చేసాం తప్ప మా వ్యక్తిగత నిర్ణయాన్ని ఎప్పుడూ మేము రుద్దలేదు, ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. కౌశల్ని టార్గెట్ చేసేవాళ్ళు కౌశల్ని టార్గెట్ చేసుకోండి, అది వ్యక్తిగత విషయం. బయట ఫ్యాన్స్ అంతే తప్ప వెబ్ మీడియాలో కొన్ని వెబ్ ఛానల్స్ పెయిడ్ ఛానల్స్ అని చెప్పి నిరాధారంగా కొన్ని ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ మీ దగ్గర ఆధారాలు ఉంటే రెడీ టు ఎగ్రి, దేనికైనా మేము రెడీగా ఉన్నాం. మీరు కావాలంటే ఎలాగైనా అప్రోచ్ అవ్వచ్చు, మీరు ఎలాగైనా ప్రొసీడ్ అవ్వచ్చు, కావాలంటే మా ఛానల్కి వచ్చి మాతో మీరు డిస్కస్ చేయొచ్చు, దాని మీద మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయని చెప్పొచ్చు. మీరు లీగల్గా ప్రొసీడ్ అయినా కూడా మేము రెడీ, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ పెయిడ్ ఛానల్ అని అనిపిస్తే మిగిలిన ఛానల్ గురించి నేను మాట్లాడట్లేదు, 1 స్థానంలో 1 పొజిషన్లో పీడీటీవీని పెట్టారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీకు ఎక్కడైనా సరే నూతన్ నాయుడు గారి దగ్గర కానీ, అలాగే కౌశల్ కానీ, కౌశల్ ఆర్మీ దగ్గర నుంచి కానీ, ఎవరి దగ్గర అయినా సరే పీడీటీవీ డబ్బులు తీసుకుంది అనే ఆధారం మీ దగ్గర ఉంటే, ఇప్పుడు సోషల్ మీడియా అనేది మా ఒక్కరి సొంతమే కాదు, ప్రతి ఒక్కరి చేతిలో ఉంది, ప్రతి ఒక్కరు యూట్యూబ్లో పోస్ట్ చేయొచ్చు, ఆధారాలు ఉంటే మీరే ఒక వీడియో తీసి పెట్టండి, ఆ వీడియోని మేము కూడా పోస్ట్ చేస్తాం, ఆ వీడియో లింక్ మాకు కూడా పెట్టండి, మిగిలిన ఛానల్స్ వాళ్ళకి కూడా పంపించి మీరు స్ప్రెడ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. మరొకసారి చెప్తున్నాను, ఇప్పటికే నూతన్ నాయుడు గారికి కానీ అలాగే కౌశల్ గారికి కానీ ఎవరైనా సరే వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళ వైపు నుంచి ఏమన్నా మిస్టేక్స్ మాకు అనిపించినప్పుడు ఖచ్చితంగా వీడియోలు పెట్టాం, ఆ వీడియోలు కూడా మీరు లింక్ చేయొచ్చు. దయచేసి ఇలాంటి పోస్టులు పెట్టే ముందు ఒకసారి చూసుకోండి, మీ దగ్గర ఆధారాలు ఉంటే పెట్టండి, తప్పులేదు, ఇది వ్యక్తిగత స్వేచ్ఛ, మీ స్వేచ్ఛను హరించే హక్కు అయితే మాకు లేదు, మీరు ఇలాగే ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ ఆధారాలు లేకుండా నిరాధారంగా మాత్రం పెట్టడం అనేది కరెక్ట్ కాదని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. మళ్ళీ మీరు మార్పు వస్తుందేమో చూద్దాం, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ పీడీటీవీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.